థర్డ్ పర్సన్ ఉండాలండి ట్యూషన్స్. ఓకే, అంటే ఈ డిజి సిస్టమ్కి సంబంధించి పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ ఆర్ అవేర్నెస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? పేరెంట్స్కు అంటే ఆల్రెడీ మేము డిజిటల్ స్కూల్ గురించి మేము సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము, ఈవెన్ మా టీచర్స్ కూడా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. మేము వీలైనంత వరకు డిఫరెంట్ మీడియా ద్వారా డిఫరెంట్ విధాలలో మేము పేరెంట్స్కి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం అండి. పేరెంట్స్ నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి స్పందన. ఓకే, అంటే ఎవ్రీబడి కన్సెంట్? యా, మోర్ ఓవర్ ఏంటంటే మా డిజి స్కూల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ గివింగ్ లేటెస్ట్ టెక్నాలజీ విత్ నామినల్ ఫీ స్ట్రక్చర్తో ఇంట్రడ్యూస్ చేశామండి. అంటే మేము ఏదో డిజిటల్ క్లాస్ రూమ్ అని పెట్టి అబ్నార్మల్ ఫీజెస్ పెడితే ఎండ్ ఆఫ్ ది డే అది మా మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి రీచ్లో ఉండదు. కాబట్టి మా డిజిటల్ క్లాస్ స్కూల్స్ ప్రత్యేకత ఏంటంటే సార్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఈరోజు ఏ స్కూల్ కూడా ఇవన్న టెక్నాలజీ మేము ఇచ్చుకుంటూ మోడరేట్ ఫీ స్ట్రక్చర్తో పోతున్నామండి. ఈవెన్ మేము కొత్తగూడెంలో 400 రూపీస్ పర్ మంత్ టు 1000 రూపీస్ అండి. ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లలో మేము 600 రూపీస్ టు 200 రూపీస్ పర్ మంత్ ఫీ స్ట్రక్చర్తో ఇస్తున్నాం. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఈ ఫీ స్ట్రక్చర్తో నాకు తెలిసి ఎవరు కూడా పాసిబుల్ కాదండి. ఓకే, అచ్చా, మీకు ఈ రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉందంటున్నారు. యాక్చువల్గా అంటే ఈ డీజీ సిస్టమ్ పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? మేము యాక్చువల్గా ఇది మేము లాస్ట్ మేము వరంగల్లో లాస్ట్ ఇయర్ కూడా మేము స్కూల్స్ లాంచ్ చేశామండి. అంటే సేమ్ ఈ డిజిటల్ క్లాస్ రూమ్ సిస్టమ్తో వరంగల్లో లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాం. అంటే ఐ మీన్ టు సే 2009-10 అకాడమిక్ ఇయర్ అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేయడంతో మాకు ఓవరాల్ రెస్పాన్స్ బాగా వచ్చిందండి. ఈవెన్ అటెండెన్స్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది, ప్రతి ఒక్క స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, ఓవరాల్గా స్టూడెంట్స్ టీచర్స్ అందరు హ్యాపీగా ఉన్నారండి. ఇవరు ఈరోజు ఒక టీచర్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్లో చెప్పడానికి టీచర్ కూడా చాలా ఈజీ అండి డిజిటల్ క్లాస్ రూమ్ చెప్పడం. ఎందుకంటే టీచర్కి లైవ్గా అవుపడుతుంది, దాన్ని ఎఫెక్టివ్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇక టీచర్ సక్సెస్ అవుతారండి, స్టూడెంట్ బెనిఫిట్ అవుతుందండి. మేము వరంగల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని దీన్ని స్టేట్ వైడ్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం 20 బ్రాంచెస్ పెట్టామండి. ఓకే, అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా ఇంట్రడ్యూస్ చేసేది మీరు, దీనికి సంబంధించి టీచర్స్ని ఎలా ట్రైన్ చేశారు మీరు? మేము టీచర్స్కు ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు మేలో వర్క్షాప్స్ కండక్ట్ చేశామండి. ఇప్పుడు జూన్లో కూడా ఒక 10 డేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సరే, మరిన్ని వివరాలు ఈ డీజీ సిస్టమ్కి సంబంధించి డీజీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం తెలుసుకుందాం. విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ హియర్. Samsung introduces the world's first 3D LED television, a new dimension in TV. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తరహాలో డీజీ స్కూల్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనతో పంచుకుంటున్నారు సంతోష్ రెడ్డి గారు. సో చెప్పండి, అంటే ఇప్పుడు టీచర్ని అప్గ్రేడ్ చేయడానికి మీరు ట్రైనింగ్ ఇస్తామనుకుంటున్నారు కదా, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి చేస్తున్నారు? మేము యాక్చువల్గా మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్ న్యూ స్కూల్స్ కలిసి వీ హావ్ నియర్లీ 25 బ్రాంచెస్ అండి. వరంగల్లో 7 బ్రాంచెస్ ఉన్నాయండి మాకు, వైజాగ్లో ఒక సిబిఎస్ఈ స్కూల్, ఒక స్టేట్ స్కూలు, హైదరాబాద్లో 8 బ్రాంచెస్ ఉన్నాయండి, కొత్తగూడెంలో ఒక బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది, కరీంనగర్లో 2 బ్రాంచెస్ ఉన్నాయండి, నిజామాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఓకే, అంటే ఈ డీజీ స్కూల్స్ అని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమైనా అంటే ఇనీషియల్ స్టేజ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి మీకు? అంటే పేరెంట్కి ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఏం లేదండి. అంటే బేసికల్గా మేము ఏ పేరెంట్కి ఒక 2 మినిట్స్ సిస్టమ్ని ఇప్పుడు మేము డెమో చూపెట్లోకి వెళ్తున్నాం, డెమో చూస్తే పేరెంట్ 2 మినిట్స్లో కన్విన్స్ అవుతారండి. అంటే నార్మల్ ఎడ్యుకేషన్ టీచింగ్కు డిజిటల్ క్లాస్ రూమ్ సిస్టమ్కు ఒక ఇల్లిటరేట్ పేరెంట్ కూడా ఈజీగా ఈ సిస్టమ్కి అట్రాక్ట్ అవుతారండి. అంటే ఏం చదువు గురించి తెలియని పేరెంట్స్ కూడా ఈ సిస్టమ్ చూస్తే దీనివల్ల మా అబ్బాయికి బెనిఫిట్ అవుతుందని ఒక ఫీలింగ్ వచ్చేస్తారండి. Nowadays it's everything is computerized కాబట్టి ఈ టీచింగ్ కూడా అలవాటు పడిపోతారు తొందరగా. తప్పకుండా సార్. ఓకే, అంటే టెక్నికల్ పరంగా మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు, హౌ యూ బ్రాట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్? మేము యాక్చువల్గా స్మార్ట్ క్లాస్ అని ఎడుకామ్ సొల్యూషన్స్ వాళ్ళతో టై అప్ అయ్యామండి ఇది. ఎందుకంటే ఇవన్నీ మాత్రం చేయడం పాసిబుల్ కాదు కాబట్టి మేము ఎడుకామ్ సొల్యూషన్స్తో టై అప్ అయితే మాకు ఈ సాఫ్ట్వేర్ మొత్తం వాళ్ళు మాకు యానిమేషన్స్ ఇవన్నీ వాళ్ళు మాకు చేసిస్తుంటారు సార్, మేము వాళ్ళ సపోర్ట్తో మేము ఇచ్చేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు డీజీ సిస్టమ్ అనగానే బొమ్మలు అంటే 3D కాదు 4D వర్షన్ అని మీరు అంటున్నారు కదా, అంటే సబ్జెక్ట్స్ అంటే ఏ సబ్జెక్ట్స్? ఓన్లీ సైన్స్ అండ్ సోషల్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫిగర్స్ ఆర్ పిక్చర్స్ ఎనీ, అంటే ఆల్ అదర్ సబ్జెక్ట్స్ కూడా బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ కూడా అండి. ఒక పోయెట్రీని టీచరు డాన్స్ చేసుకుంటూ అటుకుంటూ ఇటుకుంటూ చెప్తారండి జనరల్గా. ఇలా మేము లైవ్లో ఒక చూపెడతాండి పిల్లలకి అలా వచ్చేస్తుందండి పోయెట్రీ పార్ట్ కానివ్వండి, ఈవెన్ ఇంగ్లీష్లో లెసన్స్ని కూడా మనం ఒక స్టోరీ మొత్తం దాన్ని మనం యానిమేషన్లో చూపెడతామండి. ప్రతి సబ్జెక్ట్ యూజ్ చేయి, ఈవెన్ తెలుగు కూడా యూజ్ చేస్తున్నామండి. ఓకే, దాట్స్ వెరీ గ్రేట్. అయితే ఇప్పుడు అంటే ఈ ఎడ్యుకేషన్ అకాడమిక్ సిస్టమ్ నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ డిగ్రీ? ఇప్పుడు 2010 జూన్ 12 నుంచి జూన్ 14 మా స్కూల్స్ ఓపెనింగ్ అండి.
అన్ని స్కూల్స్లలో కూడా మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే జనరల్గా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకునే వాడు అంటే ముందే ఇంట్రడక్షన్ ఇచ్చారా పిల్లలకి, పిల్లలు ప్రిపేర్ అయ్యారా? అన్ని న్యూ స్కూల్సే కదండి, ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ న్యూ స్కూల్సే కాబట్టి అన్ని న్యూ అడ్మిషన్సే మాకు. వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే మేము డెమో చూపెడుతున్నాం. సబ్జెక్ట్ వైజ్గా ఎలాంటి కేర్ తీసుకున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు డీజీ చేయడానికి? అది ఈ డీజీ చేయడానికి మేము చెప్పాగండి, మేము ఎడుగాం సొల్యూషన్స్తో టైఅప్ అయ్యాము. వాళ్ళకు స్టేట్ కరికులము, సిబిఎస్ఈ కరికులం వాళ్ళకి ఇచ్చేస్తే క్లాస్ వైజ్ చాప్టర్ వైజ్ వాళ్ళు మాకు చేసిస్తారండి వాళ్ళు. ఓకే, అంటే టీచర్స్ ఎంతమందిని పెట్టారు ఇప్పుడు? ఎవ్రీబడి ఈజ్ నౌ ఎక్విప్డ్ విత్ డీజీ. మేము అది ఈవెన్ ఎడుగాం సొల్యూషన్స్ వాళ్ళు టీచర్స్ ట్రైనింగ్ ఇస్తారండి. మేము కూడా టీచర్స్కు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తామండి. అంటే ఎంతమంది ఇంతవరకు ట్రైన్ అయ్యారు? ఆల్మోస్ట్ ఈచ్ స్కూల్కు 25 టీచర్స్ ట్రైన్ అయ్యారండి. ఒక్కొక్క క్లాస్ అంటే మీ సొసైటీలో ఉన్న స్కూల్స్ పరంగా ఒక్కొక్క క్లాస్కి ఎన్ని సెక్షన్స్ పెడుతున్నారు, లిమిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి? మేము యాక్చువల్గా ఎక్కువ ఈ సంవత్సరం మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ స్కూల్కి మేము వీఆర్ టార్గెటింగ్ 500 స్ట్రెంత్ అండి. ఇప్పుడు పర్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ అండి ఇట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ 35 to 45 అండి. అంటే టీచింగ్ బోధన వ్యవస్థలో అయితే మీరు ఒక చేంజ్ తీసుకురాగలిగారు, బుక్ మళ్ళీ ఎలాగో ఫాలో అవ్వాలంటున్నారు, దాన్ని కూడా రీప్లేస్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? బుక్ రీప్లేస్ చేయలేమండి, టీచర్ రీప్లేస్ చేయలేమండి. ఓకే, టీచింగ్ మెథడాలజీ టీచింగ్లో మనం ఎఫిషియెంట్ టీచ్ చేయడానికి మనము కేర్ తీసుకుంటున్నాము. టీచర్ని ఎవరు రీప్లేస్ చేయలేమండి, బుక్ ఎవరు రీప్లేస్ చేయలేమండి. ఓకే, అంటే మీ సిస్టమ్కి అంటే గవర్నమెంట్ని అప్రోచ్ చేశారా? అంటే ఈ సిస్టమ్కు గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదండి, స్కూల్ పర్మిషన్ ఉంటే సరిపోతుందండి. ఓకే, సో మీ అంటే మీ ఒక్క స్కూల్ సక్సెస్ అవుతే కనుక అంటే రాష్ట్రం అంతా విత్ అదర్ స్కూల్స్ కూడా చేయాలని? ఇప్పటికీ మీరు చూసుంటారు మేము స్కూల్ పెట్టిన ప్రతి ఏరియాలో ఎవ్రీబడి ఇస్ అడాప్టింగ్ ట్రైయింగ్ టు అడాప్ట్ ది సిస్టమ్. ఓకే, అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్, అంటే యూజర్ ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ యూజర్ ఫ్రెండ్లీ టైప్ అండి.